నాకైతే ఉగాది పండగ అంటే చాలా ఇష్టం అండి. కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు పచ్చటి తోరణాలు, కొత్త మామిడికాయలు వీటన్నిటితో మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అందుకని నాకు ఉగాది అంటే చాలా నచ్చుతుంది. ఈ ఉగాది రోజు నేనైతే ఇంట్లో ఏం స్పెషల్ చేస్తానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇంతకుముందు ఉగాది స్పెషల్ వీడియోలో బొబ్బట్లు, పులిహోర, కట్టుచారు ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు అందరి ఇళ్లలో అంటే ఉగాదికి కంపల్సరీ చేసుకునే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఉగాది పచ్చడి రకరకాల ప్రాంతాల్లో రకరకాల చేసుకుంటారు కదా, అంటే మేము తెలంగాణలో అయితే పల్చగా చేసుకుంటాము, కొన్ని సైడ్లో స్పూన్తో తినేలాగా గట్టిగా చేసుకుంటారు. మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఉగాది పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ఉగాది పచ్చడి కోసం నేను ఇక్కడ కొత్త చింతపండు తీసుకున్నాను, 4-5 మిరియాలు తీసుకోవాలి, కొంచెం సోంపు తీసుకోవాలి, బెల్లం, చిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, సంవత్సరంలో మనం తినేది ఉగాది రోజే వేప పువ్వు, ఇంకా సాల్ట్. ఈ చింతపండుని ముందుగా నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి, పల్చగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. మేమైతే పల్చగానే చేసుకుంటామండి ఉగాది పచ్చడి. కొంతమంది స్పూన్తో తినేలాగా గట్టిగా చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు కదా. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. షడ్రుచుల సమ్మేళనం కదా, చేదుకి వేప పువ్వు, కారానికి మిరియాలు, సోంపు వేసుకుంటున్నాను, వగరు కోసం మామిడికాయ ముక్కలు, బెల్లం వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అన్ని సమపాలల్లో కరెక్ట్గా సరిపోతే గనక ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే. లాస్ట్ వీడియోలో ఉగాది సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాను, మీరు కూడా ఆ వీడియో చూసి ఆన్సర్ చెప్తే లక్కీ డ్రాలో విన్నర్ అయ్యే ఛాన్స్ పొందొచ్చు. మీరు వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూసి ఆన్సర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.